బోర్డు గడువు ముగియడంతో ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. బోర్డు అధికారాలన్నింటిని ఈ అథారిటీకి బదలాయించింది. ఇకటి కొత్త పాలక మండలి ఏర్పాటుకు కసరత్తును ప్రారంభించింది. అయితే ఈసారి టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరోసారి వైవీ సుబ్బారెడ్డినే కొనసాగిస్తారనే వాదన ఓవైపు ఉంటే మరో ముగ్గురు నలుగురు సీనియర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి గడువు ముగియడంతో ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. జూన్ 21 చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి, బోర్డు పదవీకాలం ముగియడంతో అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చైర్మన్గా, ఏఈఓ ధర్మారెడ్డి కన్వీనర్గా ఉంటారని పేర్కొంది. పాలక మండలికి ఉన్న అధికారాలన్నీ అథారిటీకి ఉంటాయని వెల్లడించింది. జులై 1 కొత్త పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. మరి టీటీడీ కొత్త పాలక మండలిలో చోటు ఎవరికుంటుంది? చైర్మన్గా ఎవరికి అవకాశం? టీటీడీ చైర్మన్ పదవి కోసం ఉండే పోటీ అంతా ఇంత కాదు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా చైర్మన్ పదవిని వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. జగన్తో చనువు, చిన్నాన్న అనే బంధం ఉండడంతో చైర్మన్ పదవి వచ్చింది. ఇప్పుడు వైవీ పదవీ కాలం ముగియడంతో నెక్స్ట్ ఎవరు అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే మళ్లీ చైర్మన్ పదవి సుబ్బారెడ్డికే వస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఆయనకు మరో అవకాశం ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు టీటీడీ చైర్మన్ పదవి ముగియడంతో భైరవీలు మొదలయ్యాయి. ఇప్పటికే కొందరు నేతలు సీఎం జగన్ను నేరుగా అడిగినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ పరిశీలనలో ఇద్దరు ముగ్గురు పేర్లు ఉన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ రేసులో మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. తనేడు మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన తండ్రికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి కూడా చైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు, టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే చాలంటూ డైరెక్ట్గా సీఎంను కోరినట్లు పార్టీలో మాట్లాడుకుంటున్నారు. సన్నిహితులు కూడా ఈసారి మేడా మల్లికార్జునకే టీటీడీ చైర్మన్ పదవి రాబోతోందని ప్రచారం చేసుకుంటున్నారు. కడప జిల్లా నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తనకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని భీష్మించు కూర్చున్నారని కూడా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును త్యాగం చేయడంతో టీటీడీ చైర్మన్ పదవి అమర్నాథ్ రెడ్డినే వరించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా వైవీ పేరు తెరపైకి రావడం, ఆయనకు పదవి ఇవ్వడం జరిగిపోయింది. ఈసారి మాత్రం పక్కాగా అమర్నాథ్ రెడ్డికే పదవి అప్పగిస్తారని మాట్లాడుకుంటున్నారంతా. ఈ రేసులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భూమన కరుణాకర్ రెడ్డి. మొదటి దఫాలో మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న భూమనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని టాక్ నడుస్తోంది. గతంలోనూ టీటీడీ చైర్మన్గా చేసిన అనుభవం ఉంది. మంత్రివర్గంలో ఈసారి భూమనకు ఛాన్స్ ఇవ్వకపోతే గనక టీటీడీ చైర్మన్ పదవి ఖాయమని చెప్పుకుంటున్నారు. మరోవైపు మరో 4 మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయి. 2.5 మంత్రిగా చేసిన వారిని తప్పించి మరొకరికి ఆ పదవి ఇస్తామని ఎప్పుడో ప్రకటించారు. దీంతో మరో 4 పాటు వెయిట్ చేసి అసంతృప్తులు ఎవరుంటారో చూసుకుని దానికి అనుగుణంగా టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే సరిపోతుందా అన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.